ओबीएम मोर दैन 120 स्क्वायर फीट ओबीएम ने स्टार्ट अंटे 120 स्क्वायर फीट मीन्स वर्ल्ड स्मॉलेस्ट क्लाउड किचन। सो प्रस्तुत मन तो पार्थ सर्जी को-फाउंडर गारु अतन तो वारो माला ओबीएम स्टार्ट ऐडिया एला कॉन्सेप्ट एला दीन पैन एला ग्राउंड वर्क ओबीएम अंटे असल की ऐडिया कोसम एन्नी रोजुलु रीसर्च अंटे मार्केट क्लाउड किचन चला उ बट ड्राइव इन स्पेस क्लाउड किचन अने फस्ट टाइम चूस्ना दट चाल क्लाउड किचन। सो दीन कैपासीटी मेरे चपार मोर दैन 500 प्लस डेलीवरी सो एला साध्यम हो सर दीर वर के ग्रउंड वर्कारेगा ओबीएम अंत वन बोल मील अंडी। सो इत वरल स्मालेस्ट क्लाउड किचन बेसिकल 120 SFT स्टार्ट रोजुक इक 500 नीचे 600 वरकू प्लेट मील्स मनमु చేయడానికి కుక్ చేయడానికి ఛాన్స్ ఉన్నది బేసికల్గా। సో మేము ఇది ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే కరోనా టైంలో బేసికల్గా చాలామంది హోమ్ మేడ్ ఫుడ్ కోసం బేసికల్గా బాగా దహదహలాడిపోయి ఎక్కడ దొరక్క బేసికల్గా కొన్ని కొన్ని హోటల్స్ క్లోజ్ చేసుకున్న స్టేజ్లో కూడా ఉన్నారు। సో ఇప్పుడు కరోనా ఆల్మోస్ట్ అయిపోయిన స్టేజ్లో ఇప్పుడు మనము ఆఫీసులు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్న స్టేజ్లో బేసికల్గా మేము ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్నాము। దీని యొక్క బేసిక్ ఏంటయ్యా అంటే హోమ్ మేడ్ ఫుడ్ అన్నమాట బేసికల్గా। సో సాంబార్ అన్నం కానీ చిత్రాన్నం కానీ పులిహోర కానీ లేకపోతే కట్టె పొంగల్ కానీ బిర్యానీ కానీ ఇలాంటి విషయాలు మేము ఒక ఫ్లేవర్డ్ రైసెస్ కింద ఒక 10 నుంచి 12 ఫ్లేవర్డ్ రైసెస్ని మేము ఒక కొత్త కాన్సెప్ట్ కింద తీసుకొచ్చాము। సో దీన్ని బట్టి ఏంటంటే మనము ఎవరైనా సరే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఇంటి దగ్గర తయారు చేసిన హోమ్ ఫుడ్ని మనము తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది। ముందు ముందు చాలా మేము తీసుకున్న రీసెర్చ్ ప్రకారము ముందు ముందు ఏంటంటే మనకి ఎన్ఆర్ఐస్ యొక్క పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇంటి దగ్గర ఉండి బాగా హోమ్ మేడ్ ఫుడ్ కోసం బాగా తహతహలాడుతున్న వాళ్ళు దాని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా మేము పిక్ యువర్ లంచ్ బాక్స్ కాన్సెప్ట్లో వస్తున్నాము ముందు ముందు నుంచి బేసికల్గా। సో ప్రస్తుతానికి ఏంటంటే మేము 500 నుంచి 600 రోజు ఇక్కడ ఫ్లేవర్డ్ రైసెస్ బేసికల్గా వండి పెడుతున్నాము। రెస్పాన్స్ అయితే చాలా బాగా ఉంది। సో ముందు ముందు ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాము। యాక్చువల్లీ మీరు వన్ మీల్ బాక్స్ అసలు ఈ పేరు ఎందుకు తీసుకున్నారు అదే అంటే ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ మీకు? అంటే బేసికల్గా ఏంటంటే ఇప్పుడు బయటకు మీరు ఏ హోటల్స్ తీసుకున్నా రెస్టారెంట్స్ తీసుకున్నా చాలా రకాలు పెడతారు మీకు ఒక 7 రకాలు 8 రకాలు పెడతారు। బట్ మీరు బేసికల్గా మేము తీసుకున్న రీసెర్చ్ ప్రకారం ఏంటంటే చాలా వరకు వేస్ట్ అయిపోతుంది। మనం 8 రకాలు పెట్టినా 10 రకాలు పెట్టినా 12 రకాలు పెట్టినా జనాలకు ఓన్లీ కొన్ని ఫ్లేవర్డ్ రైసెస్ మాత్రం ఇష్టపడతాయి। సో కొంతమందికి సాంబార్ రైస్ ఇష్టమవుతుంది, కొంతమందికి పులిహోర రైస్ ఇష్టమవుతుంది, కొంతమందికి కట్టె పొంగల్ ఇష్టమవుతుంది, అది మాత్రమే ఎక్కువ తినేసి రిమైనింగ్ అంతా కొంత వేస్ట్ చేస్తుంటారు। సో మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ లెవెల్లో కాస్ట్ మేనేజ్మెంట్ లెవెల్లో జనవల్కి ఏదైతే ఇష్టపడతారో దాన్ని కేవలం ఫ్లేవర్డ్ రైస్ కింద తీసుకొస్తున్నాం అన్నమాట। సో సాంబార్ రైస్ కానీ లేకపోతే పులిహోర కానీ లేకపోతే చిత్రాన్నం కానీ ఇవి ఎక్కువ ఇష్టపడతారు జనం। సో ఓన్లీ అది మాత్రమే ఒక బౌల్ కింద తీసుకొచ్చి వన్ బౌల్ మీల్ కడుపుకి శుభ్రంగా చక్కగా పట్టేటట్లుగా అథెంటిక్గా మళ్ళీ ఎక్కువ మేనేజ్మెంట్ లేకుండా సింపుల్ రేట్లు కూడా సింపుల్ రేట్లు పెట్టుకుంటే సింపుల్గా ఈ వన్ బౌల్ మీల్ కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నమాట। ఒకవేళ ఎవరన్నా తినదలుచుకుంటే 2-3 ఫ్లేవర్డ్గా తీసుకున్నా కూడా మేము ఆ 2-3 మీల్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట బేసికల్గా। బట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క బౌల్లో కడుపుకి కరెక్ట్గా నీట్గా తినగలిగే స్టేజ్కి తీసుకొచ్చి ఎక్కువ కాస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ లేకుండా బేసికల్గా తీసుకొచ్చిన కాన్సెప్ట్ అన్నమాట ఇది। సో ఓబిఎం నేను చాలా క్లౌడ్ కిచెన్ చూస్తాను మార్కెట్లో, చాలామంది కీ ప్లేయర్స్ ఉన్నారు అండ్ మీరు తెలుగు అథెంటిక్ ఫుడ్స్ అంటున్నారు, సౌత్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్స్ అంటున్నారు, చాలామంది ఉన్నారు సార్ మార్కెట్లో బట్ హోమ్ చాలామందికి కానీ ఇంత చిన్న స్పేస్లో ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపాసిబుల్, కానీ దీన్ని మీరు పాసిబుల్ చేసి చూపించారు. సో ఎలా అంటే దీనిపైన మీ గ్రౌండ్ బిజినెస్ స్ట్రాటజీ ఏంది, ఎంతవరకు స్పేస్ అనేది ఎలా మేనేజ్ చేస్తారు? మేము 3 నుంచి 6 నెలలు దీని మీద బాగా రీసెర్చ్ చేస్తామండి బేసికల్గా। ఇప్పుడు మార్కెట్లో ఎన్ని ఫుడ్ ప్లేసెస్ ఉన్నా కూడా ఫుడ్ లవర్స్కి కొత్త కొత్త వాటి కోసము, కొత్త కొత్త అథెంటిక్ ఫుడ్ కోసం, కొత్త కొత్త టేస్టుల కోసము జనాలు చూస్తూ ఉంటారు బేసికల్గా। సో మేము వేరే వాళ్ళతో కంపిటీట్ అవుతూనే బేసికల్గా మై ఓన్ ఒక రకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి బేసికల్గా మేము ఈ రైసెస్లో కూడా మేము కొంచెము వేరేగా రుచులు కొంచెం మార్చటము బేసికల్గా, మోర్ అథెంటిటికేట్గా చేయటము, మిగతావి కలపకుండా బేసికల్గా। సో మీరు ఇక్కడికి వస్తే ఒక హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఫీల్ అవుతారు బేసికల్గా, ఒక హోటల్కి వచ్చినట్టుగా ఫీల్ కాకుండా ఉంటారు। ఈ పిక్ యువర్ లంచ్ బాక్స్ కాన్సెప్ట్ కూడా అంతేనండి బేసికల్గా। సో ఎవరైనా హాస్పిటల్స్లో చేసేవాళ్ళు కానీ లేకపోతే ఆఫీసెస్లో చేసేవాళ్ళు కానీ సూపర్ మార్కెట్లో చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకునే సౌకర్యం లేని రోజున బేసికల్గా మా దగ్గరకు
వచ్చి ఒక లంచ్ బాక్స్ లాగా తీసుకెళ్తే వాళ్ళు ఇంట్లో తింటున్నట్టుగానే ఫీల్ అవుతారు బేసికల్గా. సో అలానే మేము ఒక ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ రీసెర్చ్ చేసి తీసుకొచ్చాము. మేము మార్కెట్లో సక్సెస్ అవుతామన్న కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది బేసికల్గా. చూద్దాం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్సెప్ట్ అయితే దానికి చాలా గుడ్ కాన్సెప్ట్. అంటే అప్కమింగ్ స్టార్టప్ అంటే మీరు ఎవరైతే ఈ బిజినెస్ క్లౌడ్ కిచెన్లో ఎంటర్ కావాలో చాలామందికి ఒక చిన్న ఐడియా ఉంటుంది, అరే మినిమం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ ఇంత సడన్ అమౌంటే కావాలి. బట్ ఆ బడ్జెట్ని మీరు బ్రేక్ డౌన్ చేశారు, ప్లస్ చాలామందికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. అంతేకాకుండా మీ దగ్గర అసలు సౌత్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ అంటున్నారు సార్, దట్ మన హైదరాబాద్ వాళ్ళం అంటే ఎట్లుంటుంది అంటే తిండికి చచ్చిపోతాం. సో ఏమేమి వెరైటీస్ మీ దగ్గర దొరుకుతాయి, హ్యూమన్ టైప్స్ ఆఫ్ మెను, అసలు మీ మెనూ ఏంది? ఆ మెనూ అంటే నేను చెప్పినట్టుగా ఎప్పుడు సాంబార్ రైసు, ఇంకా చిత్రాన్నము, పులిహార, కట్టె పొంగలి, బెంగళూరు నుంచి ఒక 2-3 వెరైటీస్ బేసికల్గా, ఇంకా కావాలంటే కూరలు బేసికల్గా పెట్టాము. బేసికల్గా మనం 149 నుంచి స్టార్ట్ అవుతుందండి బేసికల్గా రైసు, 149, 169, 179 మోస్ట్ అఫోర్డబుల్ కాస్ట్లో మనకు కావాల్సిన అథెంటికేషన్ అనేది, ఫుడ్ అనేది సప్లై చేయడం అనేది మా యొక్క కాన్సెప్ట్ అండి. యాక్చువల్లీ అస్ ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, వేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ద వే. ఏదైతే అనుకున్నా మనం సాధించగలం ఒక చిన్న కాన్సెప్ట్లోనే వన్ బౌల్ మీల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళు అంతేకాకుండా డైలీ మోర్ దెన్ 600 డెలివరీస్ కూడా చేస్తున్నారని కంపెనీకి కో ఫౌండర్ పార్థసారథి గారు చెప్తారు. కెమెరామెన్ జ్ఞానితో మనీ, హైబిస్ టీవీ, హైదరాబాద్.